హలో, నమస్తే అండి. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం వస్తున్నాయి కాబట్టి రోజుకి ఒకటి రెండు ప్రసాదాలు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వడ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇవి నైట్ అంతా 7-8 గంటలు నానబెట్టుకొని మిడ్ నైట్ అంతా నానబెట్టాను అనమాట. శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట. వాటర్ అస్సలు వేసుకోకూడదు. వాటర్ వేసుకోకుండా గట్టిగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసాను అనమాట. చూసారా, మెత్తగా ఇంత గట్టిగా ఉండాలన్నమాట. లేదంటే జార్ జార్ అయిపోతుంది పిండి. మొత్తం మళ్ళీ ఈ బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఆ పిండిలో సోడా ఉప్పు కొంచెము, నార్మల్ సాల్ట్ కొంచెం, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అది వేసి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట. ఎంత మంచిగా కలుపుకుంటే వడ అంత బాగొస్తుంది. మనము గట్టిగా గోధుమ పిండి ఎలా కలుపుతామో అదే ఇదిలో కలుపుకోవాలన్నమాట. మొత్తం మంచిగా కలవాలి. చూసారా, మంచిగా అంత కలుపుకున్నామన్నమాట. మనకి ఇలా ముద్దకి రావాలన్నమాట. చూసారా, ఇలా మన చేతితోనే వడ ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. నూనె కాగిందో లేదో చెక్ చేసుకుందాం. నూనె కాగిందనమాట. ఇప్పుడు మనము వడ వేసుకున్నాము. ఒక 2-3 నిమిషాలు ఆగాక మనము అలా తిప్పుకోవాలన్నమాట. ఇలా మార్చుకోవాలి. ఇలా ఇంకొకసారి మార్చుకోవాలన్నమాట. కానీ వడలు చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే. వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. మిగతా కూడా ఇలాగే వేసేసుకుందాము అన్నమాట. సెకండ్ టైం వేసుకునే కూడా మనకి రెడీ అయిపోయింది. మనకి వడలు రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగున్నాయో. ఆయిల్ కూడా పీల్చలేదన్నమాట. ఓకే, నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.